హైడ్రా రంగనాథ్ చాలా తెలివైన ఎత్తుగడ వేస్తున్నాడు. ఎలా అంటే, ప్రముఖమైనటువంటి వాటి జోలికి వెళ్ళాలంటే శని ఆదివారాలు కోర్టులో స్టే తీసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటిది, అలాగే మిగతా వాటి కోర్టులకు వెళ్ళలేనటువంటి వాళ్ళని మిగతా రోజుల్లో కూల్చేయడం అన్నటువంటి చేసుకొస్తున్నాడు. సరే, పెద్దవాళ్ళని పట్టించుకో, పెద్దవాళ్ళని కాపాడుతున్నారు, లేకపోతే అధికార పక్షం వాళ్ళని కాపాడుతున్నారు, విమర్శలు పక్కన పెట్టండి, అవి జరుగుతాయి, ఎట్లాగో ఉంటాయి విమర్శలు, భవిష్యత్తులో కూడా ఉంటుంది. వాస్తవంగా ల్యాండ్ ఇష్యూస్ ఎప్పుడు కూడా ఐఏఎస్లు చూడాలి, అలా కాకుండా ఐపీఎస్కి అప్పజెప్పినప్పుడే దాని వెనకాల ఐఏఎస్ల ధైర్యం చేయట్లేదు అన్నటువంటిది. ఐపీఎస్ ధైర్యం చేయడానికి ముందుకు వచ్చారు, భవిష్యత్తులో ఆయన డీజీపీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అట్లాంటిది అన్న ఇష్యూరెన్స్ ఉంటే తప్పించి అంతగా తెగించి వెళ్ళడానికి సిద్ధపడరు, నెంబర్ వన్. రెండోది వచ్చేటప్పటికి, లేదా సమాజం పట్ల కమిట్మెంట్, విపరీతమైన కమిట్మెంట్తో ఏదో ఒకటి చెయ్యాలి మన కెరీర్లో అన్నటువంటి ఫీలింగ్తోనైనా చేస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనా సరే, ప్రస్తుతమైతే చర్చ ఆయన మీదనే ఫోకస్ అవుతుంది. తాజాగా ఏదైతే అప్ప పోలీసులకు సంబంధించినటువంటి కేంద్రం ఉంటుందో, అప్ప దగ్గరలో ఉన్నటువంటి చెరువుల చుట్టూతో కూడా కబ్జాలు ఉన్నాయి. పోలీసులకు సంబంధించిన శిక్షణా కేంద్రం అప్ప ఉన్నటువంటి చోట ఉన్న చెరువు దగ్గరే కబ్జాలు ఉన్నాయి. ఇవాళ ఆ కూల్చివేతలు ప్రారంభించారు. హైదర్నగర్ చెరువు దగ్గర కూల్చివేతలు, చెరువులని కబ్జా చేసి చెరువుల లోపల ఉన్న వాటి మీద ముందు చేస్తే ఆ మిగతాది నాళాలు వీటి మీద చేసినప్పుడు ప్రాబ్లం ఉండదు, ముందు అది కూల్చడం అన్నటువంటిది ముఖ్యం అన్నటువంటి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇవాళ కూల్చివేతలు సాగుతున్నాయి పెద్ద ఎత్తునే.